హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపుల ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ లైవ్లో ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్కారం అండి అజయ్ గారు. మన స్పెషల్ గెస్ట్ ఆయన అమెరికా నుంచి హిందూ ధర్మాన్ని మరియు హిందూ సమాజాన్ని చైతన్యపరచడానికి ఇప్పుడు ఆయనకి చాలా ఎర్లీ మార్నింగ్ టైము. అయినా కానీ ఆయన హిందూ సమాజం కోసం కొన్ని చైతన్యవంతమైన మాటలు చెప్పడానికి మరియు ఈరోజు సాయిబాబాకి సంబంధించినటువంటి మన డిస్కషన్ ఉంది, ఈ డిస్కషన్లో పాల్గొనడానికి ఆయనకి మన స్టూడియోకి ఇచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ గురించి మీరు జస్ట్ ఒక నిమిషం అంటే మీరు ఎలాగా మన ఛానల్కి కనెక్ట్ అయ్యారు, తర్వాత మీరు ఎలా హిందువులను చైతన్యం చేయడానికి మీ యొక్క ఒరిజినల్ ఛానల్లో ఎలా పనిచేస్తున్నారు, అదే విషయం చెప్పండి, మనం ఇక్కడ డిస్కషన్లోకి వెళ్దాం. ఓకేనండి. అందరికీ నమస్కారము. నా పేరు వెంకటేశ్వరరావు. నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను. ఎవరైనా యునైటెడ్ స్టేట్స్లో యూనో ఫర్దర్ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ ఛానల్కి నాకు ఇంట్రడక్షను లైక్ ఫస్ట్ అసలు నాకు తెలిసింది అంటే మామూలుగా ఇంతకుముందు వేరే ఛానల్స్ నుంచి అన్నింటిలో కూడా గోపి గారి వాయిస్ కొద్దిగా ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి అప్పుడు అక్కడ మాట్లాడటం జరిగింది ఒక్కొక్కసారి యూనో లైవ్ స్ట్రీమింగ్లో. ఆ తర్వాత ఏమనో అజయ్ గారు ఇవి రివీల్ చేస్తున్నారు కదండి, బ్రహ్మకుమారీస్, ఈ సాయిబాబా గురించి, మిగతాది ఇంకా ఫర్దర్గా ఇంకా చాలామంది ఉన్నారు. ఇది ఏంటంటే హిందూ ధర్మం లాగానే హిందూ మతం లాగానే అనిపిస్తూ దీస్ ఆర్ ఆల్ బ్యాక్ స్టాబర్స్ అనేది అజయ్ గారి ద్వారా నాకు రివీల్ అయింది. అంటే మనకి లోపల ఉన్నది చాలా సంవత్సరాల నుంచి, గత మోర్ దాన్ 20-25 ఇయర్స్ నుంచి ఉన్నది లోపల ఉంది, కానీ అదేమవుతుందంటే మనకి ఎలా దాన్ని పెట్టాలో అర్థం కాలేదు ట్రాక్లో. బట్ అజయ్ గారు ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇది అసలు ఇది చాలా చాలా ముఖ్యమండి. మిగతా అసలు క్రిస్టియానిటీని తప్పులు పడతాం కన్నా, ఇస్లాం తప్పు పడతాం కన్నా కూడా ఇది చాలా ముఖ్యం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో దొంగలు వీళ్ళు, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్యాక్ స్టాబర్స్ ఫర్ హిందూ ధర్మ. ఈ హిందూ ధర్మం అనేది ఒక్కటే ధర్మం, మిగతావి ఏవి కూడా ధర్మాలు కాదు. ఇస్లాం ధర్మం కాదు, క్రిస్టియానిటీ ధర్మం కాదు, ఏ మతం తీసుకున్నా సరే బుద్ధిజం ధర్మం కాదు. అవి ఏంటంటే మతాలు. మతాలు అంటే ఆ పర్టికులర్ వ్యక్తి మతి నుంచి ఉద్భవించింది. అంటే అతనికి ఏది తోస్తే అది నాలుగు మాటలు రాస్తాడో అది వేరే వాళ్ళందరూ ఫాలో అయిపోవాలి, అంతే. ఇట్స్ లైక్ ఏ ఫ్యాన్ ఫాలోయింగ్. సో ఇది సో ధర్మాన్ని రక్షించటం అనేది మనందరి బాధ్యత. అది ఎంత బాధ్యత అంటే అన్నం తినడం కన్నా కూడా ముఖ్యమైన బాధ్యత. మనము ఇప్పుడు బతుకుతున్న బతుకుకి ఈ ధర్మాన్ని గనక మనం గనక రక్షించుకోకపోతే ఇంకా మనిషి అది మనుగడ కానీ లేకుంటే వేరేది కానీ చాలా ఛిద్రమైపోతుంది. దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఐ బిలీవ్, ఎందుకంటే వేరే మతాలన్నీ కూడా చాలా డామినేటెడ్గా డిస్టర్బ్ చేస్తున్నవన్నీ. అది నేను కూడా ఒక ఛానల్ రన్ చేస్తున్నానండి, వాటిలో కొన్ని వీడియోస్ నా ఇది ఏమనుకున్నాను పెట్టాను. నేను అన్నిటి మీద మాట్లాడాను, ఇస్లాం మీద మాట్లాడాను, క్రిస్టియానిటీ మీద మాట్లాడాను, ఈ సాయిబాబా మీద మాట్లాడాను, మిగతా అవి ఇంకా అసలు భజగోవిందం కొన్ని చెప్పినాను, భగవద్గీత కొన్ని చాప్టర్స్ చెప్పినాను నేను ఇట్లాంటి. సో ఇంకా ఫర్దర్ నేను మోర్ ఇంట్రడక్ట్ చేస్తాను తర్వాత. ఓకే సార్, అయితే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి కొంతమంది ఇప్పుడు మీరు ఎలాగ మనకు వచ్చి మాట్లాడారో అలా ఎంతోమంది అజ్ఞాత హిందూ వీరులు కొంతమంది నాకు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు బిహైండ్ ద స్క్రీన్. ప్రేక్షకులకి తెలియంది ఏంటంటే అంతా నా టాలెంట్ అనుకుంటున్నారు, అది తప్పండి. ఎంతోమంది అజ్ఞాత వ్యక్తులు వెనకాలండి నాకు మ్యాటరు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారు, దాన్ని బట్టే నేను వీడియోలన్నీ చాలా చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళు అజ్ఞాతంగానే ఉంటారు, వాళ్ళు లైమ్ లైట్లోకి రారు. చాలా వీడియోలు అలా చేస్తుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా ఫేస్బుక్లో నుంచి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు.
వాళ్ళు షేర్ చేసిన ఆ కంటెంట్తోనే మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి, ఎందుకంటే ఇప్పటి వరకు మన సాయిబాబా మీద చాలా వీడియోలు చేస్తే నాకు వచ్చిన కామెంట్లు ఏమిటంటే, అరే సాయిబాబా హిందూ హిందూ దేవుడే కదా, నువ్వెందుకు విమర్శిస్తున్నావు అని క్వశ్చన్ నెంబర్ వన్. తర్వాత సాయిబాబా దేవాలయాల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి, సాయిబాబాని 99% హిందువులే పూజిస్తున్నారు, హిందువుల్లో 90% మంది సాయి భక్తులుగా ఉన్నారు, కాబట్టి నువ్వు సాయిబాబాని విమర్శించొద్దు అని నాకు చాలా మంది కామెంట్ చేశారు. దానికి నేను చాలాసార్లు సమాధానం చెప్పాను కూడా, కానీ ఈరోజు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా సాయి భక్త సమాజం ఎంత దిగజారిపోయింది, వాళ్ళు మిగతా హిందూ దేవుళ్ళు ఎలా అవమానిస్తున్నారు అనేది మనం పిక్చర్స్ ద్వారా చూపిస్తున్నాం. ఇక్కడ మనం చూపించే పిక్చర్స్ అన్నీ కూడా 100% ఇవి రియల్ ఇమేజెస్, ఇవి ఏవి కూడా ఫోటోషాప్డ్ ఇమేజెస్ కాదు. ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఏదో ప్రకాశం జిల్లాలోనో, మరి ఎక్కడో నాకు కరెక్ట్గా అడ్రస్ అయితే తెలియదు, అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయంలో తీసిన యాక్చువల్ ఫుటేజ్, యాక్చువల్ ఫొటోస్ ఇవి. వాటి మీద కొంచెం టెక్స్ట్, ఇంకా అలా ఒక అతను ఇలా కొట్టబోతున్నట్టు ఇమేజ్, ఇవన్నీ కూడా నేను పెట్టినవి కాదు, నేను పెట్టను కూడా ఇట్లాంటివి. అతను ఫేస్బుక్లో వాళ్ళు రాసిన పోస్ట్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకోవడం జరిగింది, కాబట్టి అలా వచ్చాయి. కాబట్టి మళ్ళీ దాన్ని చూసి నువ్వు సాయిబాబా అని ఇలా అంటావు అలా అంటే నన్ను అనొద్దు, ఎందుకంటే యాక్చువల్ ఫుటేజ్ నేను అలాగే తీసుకున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొట్టమొదటి ఇమేజ్లో 5 పడగల పాము కింద సాయిబాబా కూర్చొని ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. నేను కొంచెం జూమ్ చేస్తాను. ఒక్క నిమిషం, నేను జూమ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాయిబాబా కాలు కింద మనకి శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం ఉంది. కూర్మావతారం మీద కాలు పెట్టున్నాడు సార్ సాయిబాబా. అంటే ఇప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహం మనం నిర్మించిన ఎలా ఉంటుందంటే, ఆయన కూడా కాలు కూర్మావతారం మీద కాలు పెట్టడు. ఇప్పుడు ఈ విగ్రహం, ఇప్పుడు ఈ విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహానికి కాపీనే కదా? అవునండి. సరే, అలా శ్రీ మహావిష్ణువు యొక్క ఒరిజినల్ విగ్రహాన్ని కాపీ కూడా మనకేం ప్రాబ్లం లేదు సార్, కానీ ఇలా మనం శ్రీ మహావిష్ణువు యొక్క ఒకనొక అవతారమైన కూర్మావతారాన్ని పెట్టి దాని మీద కాలు పెట్టినట్టు ఇలా సాయి భక్తులే నిర్మించారు. ఇది 100% సాయి భక్తులు స్వయంగా విరాళాల ద్వారా నిర్మించిన దేవాలయం. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక దేవాలయం కడుతున్నారు, సాయిబాబా దేవాలయం, నా దగ్గరికి విరాళాల కోసం వచ్చారు. నేను ఎంతో 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు గనక, నేను వినాయకుడు భక్తుడిని అనుకుందాం, సాయిబాబాతో పాటు వినాయకుడు భక్తుడిని, ఇప్పుడు మీరు గనక వినాయకుడి మీద సాయిబాబా కాలు పెట్టినట్టు విగ్రహం నిర్మిస్తే నేను వచ్చి అబ్జెక్షన్ చేస్తా కదా? 100% చేస్తా కదా. కానీ ఇక్కడ విరాళాల ద్వారా నిర్మించిన ఈ దేవాలయంలో సాయిబాబా ఇలా కూర్మావతారం మీద కాలు పెట్టినా విరాళాలు ఇచ్చిన ఆ భక్తులు అబ్జెక్షన్ చేయలేదు, సాయి భక్తులు. అవును, అంటే పూర్తి అజ్ఞానం. పూర్తి అజ్ఞానం అనేది మనం పక్కన పెడదాము, వాళ్ళకి మతోన్మాదం అనేది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మిగతా మతాల యొక్క ట్రేడ్ మార్క్ ఏమిటి, అన్ని మతాల యొక్క ట్రేడ్ మార్క్ మా వాడే దేవుడు, మీ వాళ్ళందరూ మా వాడి కాళ్ళ కింద ఉండాలి. అవునండి, అవును, అదే కదా ట్రేడ్ మార్క్, అంతే కదా. అవును అవును. సో అదే విధంగా ఈ సాయి భక్తుల ప్రవర్తన కూడా తయారైంది అనమాట. అంటే ఇక్కడ మేము ఎందుకు సాయిబాబాను విమర్శించాల్సి వచ్చింది అంటే, సాయి భక్త సమాజం యొక్క ఈ విధమైనటువంటి మతోన్మాదం. ఇప్పుడు తర్వాత ఇమేజ్ చూద్దాము, ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. అసలు మీరు చూస్తే ఏకనాథ భాగవతం, అంటే ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథల్ని మనం భాగవతంగా రాసుకున్నాము, మీరు సాయిబాబా కథల్ని ఇంకొక పేరు పెట్టి రాసుకోండి, మా దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల పేర్లను కాపీ కొట్టి ఆ కథల్ని కాపీ కొట్టి మధ్యలో విష్ణువు పేరు తీసేసి సాయి పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి?
అంటే ఇప్పుడు వినాయకుడు భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్తే సార్, వాళ్ళు ఉదయం అవును లేస్తే వినాయకుడికి నమస్కరించిందే బయటికి రారు. అవును అదే విధంగా వాళ్ళు శివుడు భక్తులు కూడా. అవును అవును కానీ వినాయకుడి భక్త సమాజం శివుణ్ణి అవమానించలేదు, శివభక్త సమాజం విష్ణువుని అవమానించలేదు. అవును అమ్మవారి భక్తులు విష్ణువుని శివుణ్ణి ఎవరిని అవమానించలేదు. లేదు అవును ఈ విధంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవాలయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ విధంగా ఒక దేవుణ్ణి అవమానిస్తా హిందూ సమాజంలో ఇంకొకరు ఎక్కడా దేవాలయాలు నిర్మించల. అబ్సల్యూట్ ట్రూత్ అవును ఇది ద ఫస్ట్ టైం ఇన్ హిందూ కల్చర్. ఇలాగా ఒక దేవుణ్ణి అవమానిస్తూ ఇంకో దేవుడి యొక్క భక్తులు ఇలా దేవాలయాలు నిర్మించడం అనేది, ఒక దేవుడి యొక్క బుక్స్ని కాపీ కొట్టి ఇలా రాయడం అనేది కూడా. ఎందుకంటే మనకి కృష్ణుడికి భాగవతం ఉంది, శివుడికి భాగవతం ఉందా సార్? లేదు కదా. శివుడికి శివపురాణం ఉంది. ఇప్పుడు విష్ణు కథల్ని కాపీ కొట్టి శైవులు ఏమైనా రాసుకున్నారా? రాసుకోలేదు. రాసుకోలేదు. ఇప్పుడు విష్ణువుకి ఏదో గ్రంథాలు ఉన్నాయి, ఆయనకి ఏదో ఉన్నాయంటే శైవులు పోటీగా అంతకంటే గొప్పగా రాశారు, కాపీ కొట్టలేదు. కాపీ కొట్టలేదు అవును. అందులో మళ్ళీ అవమానించలేదు విష్ణువుని. విష్ణు కథల్లో శివుణ్ణి ఎక్కడ అవమానించినట్టు మనకి కనిపించదు మళ్ళీ. అవునండి కానీ అవును ఇక్కడ లేదు అవును. పూర్తిగా, ఇక్కడ శ్రీరాముడు చూడండి సార్, శ్రీరాముడు చేతిలో కోదండం ధరించుంటే దాన్ని కాపీ కొట్టి సాయిబాబాని పెట్టేశారు. పెట్టారు అంటే వీళ్ళ యొక్క మతమే కాపీ పేస్ట్ మతం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇది ఒక కొత్త డిఫరెంట్ మతంగా తయారైపోతుంది, మరియు హిందూ దేవుళ్ళందరినీ కూడా ఈ సాయి అనే సొరచేప మింగేస్తుందని నేను దీన్ని బట్టే చెప్తున్నాను. అవునండి. ఇది ఇట్లా ఇట్లా ఇప్పుడు మీరు రివీల్ చేస్తున్న దాన్ని బట్టి అయితే మాత్రము అది ఖచ్చితంగా కరెక్ట్ అవును. ఇక్కడ అవును అవును స్టార్ట్ అయింది ఇంకా చిన్న 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 ఇప్పుడు గట్టిగా 1990వ సంవత్సరంలో ఒక ఒక జిల్లాకి ఒక 10-20 దేవాలయాలు ఉండొచ్చేమో. 1980వ సంవత్సరంలో సాయిబాబా అంటే నాకు తెలిసి 90% పీపుల్కి తెలీదు. తెలీదు ఇప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా ఒక 30 నుంచి 40 సంవత్సరాలు మనం చూసుకుంటే, ఒక 30 నుంచి 40 సంవత్సరాల్లో హిందూ దేవుళ్ళ మీద కాళ్ళు పెట్టి సాయిబాబా కూర్చునే రేంజ్కి వచ్చేసాడు. ఇప్పుడు అవునండి ఇంకొక 30 సంవత్సరాలు ఆగితే అసలు హిందూ దేవుళ్ళని పూజించే హిందువులు కానీ, హిందూ దేవుళ్ళకి పూజలు చేసే హిందువులు కానీ దేవాలయాలు కానీ మనకి కనిపించవేమో. అట్లానే ఉందండి మీరు కరెక్టే అవును. ఇదేంటి ఇప్పుడు ఇది మరీ టూ మచ్గా ఉంది అసలు ఇది ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు అవును ఒక తెలుగు సాయి భక్తులు చేయడం లేదు, మొత్తం దేశంలో ఉన్న సాయి భక్తులంతా ఇదే ట్రెండ్. స్వామినారాయణ విగ్రహాన్ని కాపీ కొట్టారు. చూడండి ఇప్పుడు కాపీ ఎప్పుడు కొడతారు సార్? ఇప్పుడు మీరున్నారు, మీరు మంచి ఇంటెలిజెంట్, మీరు పరీక్ష రాస్తున్నారు. నాకు రాదు, నేను చదువుకోలేదు, నేను వచ్చి మీద వెనకాల కూర్చొని కాపీ కొడతాను అంతే కదా. అంతే కదా మరి. ఇప్పుడు మీరు, ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ అయితే నేను ఎవరి దగ్గర కాపీ కొట్టను? మీరే నా దగ్గర కాపీ కొట్టారు. అంటే ఇప్పుడు సాయిబాబా దగ్గర మహిమలు లేవు, సాయిబాబా దగ్గర దైవత్వం లేదు. అవును సాయిబాబా ఒంటరిగా నిలుచుకుంటే ఒత్తోడే, ఒత్తోడి సాయిబాబా నిలుచుకోలేడు. ఒంటరిగా నిలుచుకుంటే గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోతాడు. సాయిబాబా ఒంటరిగా ఉంటే ఆయనకి భయం, ఆయన ఎవరు పూజించరు. అవును అందుకే హిందూ దేవుళ్ళ మధ్యలో దాంకుంటాడు. అందుకే హిందూ దేవుళ్ళ యొక్క రూపాలని, హిందూ దేవుళ్ళ యొక్క పుస్తకాలని కాపీ కొట్టుకుంటాడు అంతేగా అవును కదా సార్? అవును అవును అంతే కదండి అవును. ఈ ఇది వెర్రి 1000 తలల్లో ఏటువంటి ఇది అనుకుంటా. నిజం, మీరు 100% కరెక్ట్గా చెప్పారు. అసలు ఈ ఇది రోజు రోజుకి చాలా ఎక్కువ అయిపోతుంది సార్. అవునండి అవును 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 అవును
అవును, యాక్చువల్గా మనము కూడా ఇది ఈ ఇప్పుడు మనం చూసే ప్రేక్షకులందరూ కూడా లైక్ హిందూ ధర్మాన్ని ఇలా వక్రీకరణకు గురవుతుంది అనేది మీరు చక్కగా ఇప్పుడు అందరికీ తెలియపరుస్తున్నారు ఈ చిత్రాల ద్వారా. ఇంకా అంటే క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అవును ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఐ ఓపెనర్ అవును. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సాయి భక్తులు కాని వాళ్ళు కూడా ఎందుకులే సాయిబాబాను విమర్శించడం అనే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నారు. కరెక్ట్. వాళ్ళకి ఐ ఓపెనర్గా ఉండాలనే కష్టపడి ఈ చిత్రాలన్నీ మనకి పంపించారు కొంతమంది. ఇక్కడ చూడండి, ఇది మరీ దారుణంగా ఉంది సార్. అవును. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనుడు. మరి సాయిబాబా ఎప్పుడు కాళీయ మర్దనుడు అవతారం ఎత్తాడు? అవునండి. అది అసలు ఇవన్నీ చూస్తుంటే మరి లైక్ నాకైతే మాత్రము అసలు ఒక విధంగా బ్లడ్ బాయిల్ అవుతుంది. అసలు నిజం. ఇంత అజ్ఞానం పీపుల్లో వీళ్ళు జనాలు ఇట్లా ఇంత తయారయ్యారా అనేసి. నిజం సార్. అసలు ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంది. లిటరల్గా దేవాలయం ఎంట్రన్స్లో ఇస్లాం జెండాలు ఉంటాయి, పాకిస్తాన్ జెండాలు. అది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. పాకిస్తాన్ జెండాలు పెట్టుంటాడు. ఏమేమి పోయి అడిగి సాయిబాబా. పోయి అడిగితే ఏముంది, అన్ని మతాలు ఒకటే, వాళ్ళ దేవుడు కూడా దేవుడే అండి. ఇంకేం చెప్తాం సార్ వాళ్ళకి? అవును, వీళ్ళకి అసలు మనం ఏం చేయలేము. అది ఇక్కడ చూడండి, వేణుగోపాలస్వామి పైనుంచి కింద దాకా కఫనీ అనే లంగోట వేసి వేణుగోపాలస్వామి అవతారం ఎత్తాడు. ఆవు మాంసం తినే ఈ సాయిబాబా ఆవుని వెనకాల పెట్టుకొని ఫ్లూట్ వాయించడం ఏంటి? మై గాడ్. ఇక్కడ చూడండి, కనీసం స్త్రీ దేవతలనైనా వదిలేస్తారనుకుంటే వదలడం లేదు అమ్మవారి వేషం. ఓ మ్యాన్. ఇది కొంతమంది ఫేస్బుక్లో ఎవరో వేశారు, అద్భుతంగా చేశారు. ఎలా మన దేవుళ్ళ తమాషా మధ్యలో దూరుతున్నాడు. దొరుకుతున్నాడు. ఇక్కడ చూడండి, దత్తాత్రేయుడు అవతారం. ఇక్కడ సరస్వతి మాత ముక్కు పొడగొట్ట అవును. పెట్టారు. అసలు నవ్వాలో లేదా కోపం తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అవునండి. అవును, అసలు ఒక విధంగా అయితే మైండ్లో ఈ చేతులు పెట్టి గెలికేసినట్టుంది నాకైతే. ఏమి చూస్తుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం సార్, ట్రాన్సిషన్లో. రేపు మీ తరువాత తరం, మన తరువాత తరం అనేది అసలు ఏమైపోద్ది వాళ్ళకి? అసలు దేవుడు అంటే ఏమని చెప్పారు? వేరే సాయిబాబా ఎలా దేవుడు అయ్యాడని మన పిల్లలు మన తర్వాత తరం వాళ్ళు ప్రశ్నిస్తే మనం ఏం అవును. చెప్పుకోవాలి సార్ అసలు? ఏం చెప్పుకోవాలి. అవును. కానీ సార్ ఒకటి ఒకటి మాత్రము ఒకటి మాత్రం ఇక్కడ మనకి ఖచ్చితంగా ఒక మాట తెలిసిద్ది. ఏంటంటే ధర్మం అనే దాన్ని నాశనం చేయటం అనేది ఎవ్వరికీ వల్ల కాదు. ఒక పాయింట్ ఏంటంటే చూడండి, మనకి మన అదృష్టం ఎట్లంటే ఈ సోషల్ మీడియా వచ్చింది చూడండి, అవును. ఇంటర్నెట్ వచ్చి సోషల్ మీడియా వచ్చింది చూడండి, ఇంక వీళ్ళు తప్పించుకోలేరు. అవును. ఇప్పుడు అందుకే కదా సార్, ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించి మనం ప్రశ్నిస్తున్నామని అవును. మన మీద బూతులు తిట్టడం ఇంకా ఏదేదో చేస్తున్నారు. అవును. ఎవరైనా సరే ఈ బూతులు తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ హోల్డ్ ఆన్. ఇక్కడ మాకేదో పిచ్చి పెట్టి మాకేదో ఇది ఏదో మాకేదో ఏం వస్తుందో మాకు కాదు. ఇక్కడ ధర్మం అనేది మర్చిపోయి మనమందరం బ్రతుకుతున్నాము అనేది గుర్తుకు తీసుకురావటం కోసమే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాము. దయచేసి ఎవరైనా కోపం వచ్చి తిట్టాలనుకున్న వాళ్ళు జస్ట్ హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ ఆలోచించి ఫోన్ చేసి చిన్నగా మాట్లాడి క్లారిటీ తీసుకోండి ఎక్కడికి పోతున్నాం అనేసి. ధర్మం నేను ఖచ్చితంగా రక్షించబడింది, దానికోసం ఈరోజు సోషల్ మీడియా కూడా అదృష్టంగా వచ్చేసింది. అవును సార్, ఈ మధ్య ఒక సాయి భక్తుడితో డిబేట్ చేస్తే నాకు మతిపోయింది. ఏమంటాడంటే, ఈరోజు సాయిబాబా భక్తుల వల్ల హిందూ మతం నిలబడింది అంటాడు.
లే సార్, అది ఒక స్టేట్మెంట్ కూడా ఇది అది నాకైతే అంటే ఫర్దర్ గా మాట్లాడి బుద్ధిగాట్లేదు. నేనైతే జస్ట్ సిగ్గుతో తలంచుకుంటున్నాను అంతే, ఇంకేం లేదు. నేనేం చేయలేదు, ఎందుకంటే నేను మాట్లాడితే ఎందుకంటే నా తల నేను నరుకున్నట్టుంటదేమో అని చెప్పి నేను మాట్లాడతా. ఇంకా ఏమంటాడంటే, మీరు కనుక ఇట్లాగా వీడియోలు చేసి సాయిబాబాని అవమానిస్తే మేము ఇస్లాం మతంలోకి వెళ్ళిపోతాం అంటాడు. ఇంతకన్నా ఇంకింతకనే అవసరం లేదు. లాస్ట్ మై గాడ్, అంటే ఇప్పుడు ఇస్లాం మతంలో పోతే నాకు నష్టమా మీకు నష్టమా ఆలోచించుకోండి. ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూపానికి, విశ్వరూప సందర్శన యోగానికి సింబాలిక్ గా బొమ్మ గీస్తే శ్రీ మహావిష్ణువు, అక్కడ కూడా సాయిబాబాని పెట్టారు. అసలు ఇది ఈ మధ్య ఏదో గీసింది అనుకుందాం సార్, మనకి సాయి సచరిత్ర సినిమాలో గ్రాఫిక్స్ చేసి ఇలా చూపించారు. నేను చిన్నప్పుడు సినిమా చూసి దండం పెట్టుకొని ఇదే నిజం అనుకున్నాను సార్. ఓ ఓకే ఓకే, మీరు ఒకసారి ఆ సినిమా చూడండి, దాంట్లో అలాగే చేశారు. అంటే 1980లోనే సాయిబాబా విశ్వరూపం చూపించినట్టు గ్రాఫిక్స్ తో సినిమా తీస్తే అప్పుడే ఎవరు ప్రశ్నించల, అప్పుడే నలుగురు చెప్పుతో కొట్టుంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవును 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 అవునండి అవునండి. ఇది హిందూ లెక్క, ఇది ఎక్కడికి పోతున్నామో తెలియదు కానండి. ఈ హిందూ ధర్మంని ఏదో కొద్దిగా విని వాటిని పర్సనల్గా ఎలా ఉపయోగపడిద్దా అనేసి చాలామంది దీన్ని ఇట్లా మిస్లీడ్ చేసి వీళ్ళు గుంటలో పడ్డారు. ఇది యాక్చువల్గా గుంటలో పడటం. అవును, ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ సార్. ఇప్పుడు ఏంటంటే ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడూ కూడా ఏది హిందూ దేవుళ్ళని అవమానించినట్టు నేను చూడలేదు. లేదు లేదు, అబ్సల్యూట్లీ. మరి ఈ సాయి భక్తులకి ఎందుకు వచ్చింది ఇలాగా? ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకం. వ్యతిరేకం, అవును. ఇక్కడ చూడండి, సాయి సుప్రభాతం అంట, సాయి చాలీస రాశారు, సాయి సత్యవ్రతం చేశారు. మొత్తం హిందూ ధర్మంలో ఏమేమైతే ఉన్నాయో అన్నిట్లో జస్ట్ రీప్లేస్, ఫైండ్ అండ్ రీప్లేస్, ఫైండ్ సాయి, ఫైండ్ విష్ణు, రీప్లేస్ విత్ సాయి, ఫైండ్ శివ, రీప్లేస్ విత్ సాయి. ఇఫ్ యూ కాంట్ రీప్లేస్ అపెండ్ సాయి. అది నాకు ఒక ఆయన చెప్పాడు సార్, ముందు సాయిబాబాని పెట్టి సాయిబాబాని దేవుడిగా పూజించుకోమంటే ఎవరు పూజించుకోలేదంట. తర్వాత మిగతా దేవుళ్ళ విగ్రహాల పక్కన సాయిబాబాని పెడితే అప్పుడు పూజించడం స్టార్ట్ చేశారంట. అంటే ఈ దేవుళ్ళతో కలిసి ఉన్నాడు కదా, ఈయన కూడా దేవుడేమోనని. యాక్చువల్గా అవునండి, ఇది ఇది చాలా మంచి పాయింట్. కరెక్ట్ 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 కరెక్ట్. అహో, ట్విస్ట్ అక్కడి నుంచి వచ్చిందండి. ఓకే 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 ఓకే. అంటే అది ఫస్ట్ డోస్ అనమాట, ఫస్ట్ మనకు ఇంజక్షన్ తీసుకొని ఫస్ట్ డోస్ అట్లా ఎక్కిచ్చారు. అవును ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, మనకి సాక్షాత్ ఆ దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు విగ్రహంలో జస్ట్ దత్తాత్రేయుడు తల తీసి సాయిబాబా తలకాయ పెట్టారు. ఇక్కడ మనం చూస్తే మనకి చాలామంది రాఘవేంద్ర స్వామిని కూడా దైవాంశ సంబూతుడిగా పూజిస్తారు. అలాగే సాయిబాబాని పూజించుకుంటే నాకు ఇబ్బంది లేదు. రాఘవేంద్ర స్వామికి ఒక మంత్రాలయం ఉంది, ఇంకా ప్రతి వీధిలో ఎక్కడ దేవాలయాలు లేవు. రాఘవేంద్ర స్వామి సాక్షాత్తు శ్రీరాముడు భక్తుడు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముడి పాదాలని తల మీద పెట్టుకున్నాడు, సాయిబాబా తన పాదాలని శ్రీరాముడి తల మీద పెడుతున్నాడు. సాయిబాబా పాదాల దగ్గర ఈరోజు ప్రతి సాయిబాబా దేవాలయంలో ఒక శివలింగం, ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. అవునండి అవును అవును అవును, పెద్ద విగ్రహం ఉంటుంది, దాని కింద మనం ఈ దేవుళ్ళని పెడుతున్నారు కదండి. అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సాయిబాబాకి వాళ్ళు అభిషేకం చేసిన, సాయిబాబాకి నీళ్లు పోసి కడిగిన, కాళ్ళు కడిగిన ఆ నీళ్లు వచ్చి మన దేవుళ్ళ విగ్రహాల మీద పడుతుంటాయి. పడుతున్నాయి, అసలు ఎంత అవమానం అండి. మిగతా మతాల వాళ్ళు కూడా ఇంత తెగించలేదు. తెగించలేరు, అవును, మిగతా మతం వాళ్ళు తెగించలేరు, అవును. ఎందుకంటే వాళ్ళకి భయం సార్, ఇప్పుడు హిందువుల్ని ఏమన్నా చేయాలి అంటే ఒక హిందూ సమాజం తిరిగి మనల్ని ఏమన్నా ప్రశ్నిస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళకి భయం లేదు, వీళ్ళు ముసుగులో ఉన్న హిందువులు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అవును.
వీళ్ళని ఎవరు ప్రశ్నించేదానికి కూడా ఇప్పుడు ఏదైనా హిందూ సంస్థలు ప్రశ్నించాలన్నా ఒరే మళ్ళీ మనం హిందువుల్ని ఏం ప్రశ్నిస్తాంలే అని సైలెంట్ అయిపోతున్నారు. అవును, ఇందాక మీరు చెప్పారు చూడండి, లైక్ ఇప్పుడు ఒక ఒకవేళ సాయిబాబాని ఒకవేళ తీసేస్తే హిందూ మతంలో పూజ చేయడానికి ఇంకెవరు లేరు అన్నట్టు హిందూ మతం తగ్గిపోయింది అనేసి ఎవరు అన్నారన్నావు కదా మీరు. అవునవునవును. అంటే ఇప్పుడు అసలు ఆ ఒక్క వ్యక్తిని తీసేస్తే ఆ హిందూ మతంలో ఇంక పూజ చేయడానికి ఏముండదు, చాలా మంది వెళ్ళిపోతారు అన్నారు కదా మీరు. అవునవును, ఇది ఇది అబ్సల్యూట్ అవునండి. ఇప్పుడు అది జరుగు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఆ పరమశివుడిని మహాశివుడిని ఎంత భక్తితో పూజించుకుంటాం సార్. ఇక్కడ ఆ శివుడికి ఒక ముస్లిం ఫకీర్ వేసుకునే కఫనీ పెట్టి సాయిబాబా కఫనీ అనే డ్రెస్ వేసుకుంటాడు. ఆ కఫనీ అనేది 100% ఒక ఆఫ్ఘనీ ఇస్లామిక్ డ్రెస్ అది. మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు బిన్ లాడెన్ చూస్తే బిన్ లాడెన్ కూడా ఇట్లాంటి డ్రెస్ వేసుకొని ఉంటాడు. అదంతా కూడా మిడిల్ ఈస్ట్ డ్రెస్ అది. ఆ కఫని వేసి శివుడి విగ్రహం పెట్టారు దేవాలయంలో. అంటే మనం ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఎంతో కొంత డబ్బు సంపాదించి మన తర్వాత తరానికి ఇవ్వాలనుకుంటాం. అవునండి. అదేవిధంగా మనం మన యొక్క సంస్కృతిని కూడా ఎంతో కొంత ఇవ్వాలనుకుంటాం, దాన్ని కలుషితం కాకుండా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. ఇప్పుడు భవిష్యత్తులో 100,000 హిందువులే జీవించి ఉంటారు అనుకుందాం, మంచి హిందువులు. కానీ ఆ 100,000 కూడా స్వచ్ఛమైన హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటా. ఎందుకంటే ఆ 100,000 కోటి మంది అవ్వచ్చు. ఎప్పుడు మంచి స్టేట్మెంట్ అండి, ఇది చాలా మంచి స్టేట్మెంట్, ఇది చాలా బాగుంది, ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్. కరెక్ట్, మీరు ఇస్తున్నారు కానీ కలుషితమైంది ఇస్తున్నారు. నీళ్ళు ఇస్తున్నావు, నీళ్ళు అవును, పిల్లలకి నీ నీ తర్వాత తరాలకి పిల్లలకి నీళ్ళు ఇస్తున్నావు కానీ కలుషితమైన నీళ్ళు ఇస్తున్నావు. అవును, దానివల్ల ఏముంటుంది? విత్తనం అనేది కలుషితం అవ్వకూడదు. విత్తనం అనేది నిలబడి ఉంటే చెట్లు ఎన్నైనా వస్తాయి సార్. అవునండి, విత్తనం అనేది కలుషితం అవ్వకూడదు. ఈరోజు యోగా పరిస్థితి కూడా అదే. ఒకడేమో డోగా అని డాగులు కుక్కలకి యోగా అని డోగా అని స్టార్ట్ చేశాడు. నిజం సార్, అసలు తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. తర్వాత యోగాలో అసలు ఇప్పుడు మన రాష్ట్రపతే మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో, ఏమని యోగాకి హిందూ మతానికి లింక్ లేదంట, యోగాకి మతం లేదంట. 108 ఉపనిషత్తుల్లో దరిదాపు 20-30 ఉపనిషత్తులు యోగాసనాలు ఎలా చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలని మాట్లాడతాయి. అవన్నీ చెప్పింది సాక్షాత్తు శివుడే. అవును, అదే కదా యోగ. అవును, సూర్య నమస్కారాల్లో సూర్యుని తీసేయడం ఏంటి సార్ దరిద్రం? అవును, సూర్య నమస్కారాల్లో ఓం సూర్యాయ నమః అనే మంత్రం తీసే, ఎందుకంటే ముస్లింలు ఇబ్బంది పడతారండి. వాడు సూర్య నమస్కారం చేయకపోతే నాకేం వచ్చింది, చేస్తే నాకేం వచ్చింది? రేపు రేపు కానీ ఇక్కడ మనం రియలైజేషన్ కాంది ఏంటంటే, అలా అలా ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు రావాల్సిన అవసరం లేదు, వాడేం చేయడు మనస్ఫూర్తిగా. అవును, వాడు ఎట్టి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా చేయడు. వాడు ఎప్పుడు చేస్తాడంటే, వా ఈ ప్రోడక్ట్ బాగుంది అనుకున్నప్పుడు వాడు సూర్య నమస్కార సూర్య నమః అని అంటాడు, అన్నీ అంటాడు. అసలు ఇప్పుడు నాకు అవసరం లేదు సార్, ఇప్పుడు రేపు నా తర్వాత తరాలు నా మనవాళ్ళు ముని మనవాళ్ళు సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళు ఏదైనా పుస్తకం కొనుక్కున్నా వీడియోలు చూసుకున్నా అందులో సూర్యుడి మంత్రాలు ఉండవు. ఉండవు, అంతే కదా. ఇప్పుడు నాకు ఈ ఈ బ్రహ్మ విద్య, ఈ యోగ విద్య అనేది కలుషితం కాకుండా ట్రాన్స్మిట్ అవ్వడం నాకు ఇంపార్టెంటా, లేదంటే ఎక్కువ మంది దీన్ని ప్రాక్టీస్ చేసి కలుషితం చేయడం ఇంపార్టెంటా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు శేషపాండ్ మీద పడుకున్నట్టు ఆ శేషపాండ్ మీద సాయిబాబాని పెట్టారు. అసలు ఆ ఇస్లామిక్ డ్రెస్ వేసుకొని పడుకుంటే అసలు ఏంటో, ఇంకా అసలు మాటలు రావడం లేదు. అలా ఉన్న పరిస్థితి అసలు ఈ సాయి భక్తులకి అసలు ఎంత పైత్యం పిచ్చెక్కింది వీళ్ళు. ఇంకా నాకు తెలిసి అక్కడ ఈ దేవాలయంలో ఖురాన్ కూడా చదువుతూ ఉంటారు. అంతే కదండి, దిస్ ఈజ్ టోటల్లీ డిస్టర్బింగ్.
ఇక్కడ చూడండి, అమ్మవారి డ్రెస్ వేశారు వీళ్ళకి. సార్ ఇప్పుడు యేసుకి ఒక రూపం లేదు సార్. మీరు చూస్తే ఆఫ్రికాకు పోతే నల్లగా ఉంటాడు, చైనాకు పోతే చైనీ వీళ్ళలాగా ఉంటాడు. అంటే ఏస్ అనేది ఇట్ ఈస్ ఏ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 1 వేసుకో, 2 అనుకో, నువ్వేమైనా అనుకో. అవును. అంటే ఆ ఎక్స్ అనేది జీసస్. అలాగే ఇప్పుడు వీళ్ళకి సాయి అనేది అలా తయారైంది. ఏ దేవుడు లాగైనా చేసుకుంటారు, ఏ దేవత లాగైనా చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడిని కూడా వదిలిపెట్టలేదు సార్. మామూలుగా బ్రహ్మదేవుడికి ఎక్కువ పూజలు ఉండవు, బ్రహ్మదేవుని కూడా వదిలిపెట్టలేదు ఆయన. అంటే దేర్ అబ్జెక్టివ్ అనేది వెరీ క్లియర్. ఏంటంటే హిందూ దేవుళ్ళని తుడిచిపెట్టేయడమే. ఇక్కడ చూడండి, అమ్మవారు దశ 18 భుజాలు ఉంటాయి కదా, అలా అమ్మవారి రూపంలో పెట్టేశారు సాయిబాబాని. తర్వాత అక్కడ చూడండి, గద పట్టుకొని మనకి శ్రీ మహావిష్ణువులాగా ఎలాగ నిలుచుకున్నాడు. ఇక్కడ ఫైనల్గా క్రైస్తవులను అట్రాక్ట్ చేసేదానికి క్రిస్మస్ రోజు ఈ వేషం వేస్తారు. కానీ ఏమి వాళ్ళేమి రారు, వాళ్ళకి తెలుసు కదా. అవును. ఇప్పుడు అది అనకొండ చిన్న పోమ అయితే అది అనకొండ. వాళ్ళు జాగ్రత్త పడ్డారు సార్. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళని కూడా అట్రాక్ట్ చేద్దామని అల్లా సాయి జీసస్ సాయి అన్నారు, చెప్పుతో కొట్టారు వాళ్ళు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సరే సార్, నాకు చిన్న ప్రశ్న అడుగుతాను. అసలు సాయిబాబా ముస్లిం కదా, ఒక మసీదు కట్టి మసీదులో సాయిబాబా బొమ్మ పెట్టి పూజలు చేసే ధైర్యం ఉందా వీళ్ళకి? అంతే కదా పని, మసీదు ఆకారంలో కట్టి కూడా పెట్టి చేసే ధైర్యం కూడా లేదు. లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా చైతన్యంతో ఉన్నారు వాళ్ళు. అవును, మనం చైతన్యంతో లేము, అదే తేడా. అవును, మా హిందువులు ఎప్పుడైతే చైతన్యవంతులయ్యి మనమేం దాడులు చేయడం అది కరెక్ట్ కాదు, ప్రశ్నిస్తే చాలు. అన్నిటికంటే పవర్ఫుల్ బుల్లెట్లు కాదు సార్, ప్రశ్నలే. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పుకోలేక ఐదర్ వాళ్ళు మారిపోతారు, లేదా వాళ్ళు తమ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటారు. అవును అవును అవును. హిందువులందరూ చెప్పండి సార్. ఇంకో అదండి, ఇక్కడ బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే వాళ్ళు ఈ సోషల్ మీడియా అన్నీ వచ్చేసినాయి కాబట్టి ప్రశ్నించటమే ఫైనల్గా మిగిలి ఉంటుందండి ఈ భూమి మీద. ఇప్పుడు అంటే ఇప్పటివరకు మనకి రిలీజ్ అయ్యింది ప్రస్తుతానికి అయితే, అంటే ప్రశ్న వేస్తూనే ఉంటారు, ఇంకా ఆగదు, ప్రశ్న ఆగదు ఇంకా. ప్రశ్న ఇప్పుడు మనం బతుకుతుంది, మొత్తం ప్రశ్నలేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మన డే టు డే లైఫ్ అంతా కూడా ఇంతకుముందు అంత లేదు చూడండి. ఇంతకుముందు ప్రశాంతంగా ఉండే జీవితం, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రశ్నించడం స్టార్ట్ అయింది. ఇది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఒక నిమిషం, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, ఇంక ఇక్కడ ఆపేద్దాము. ఓకే, హరి ఓం తత్సత్.